యాదవశి ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మెట్రో రైల్ కల నెరవేరే రోజులు దగ్గరకొచ్చాయి. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుతో పాతబస్తీ ప్రజల్లో మెట్రో పట్ల ఆశలు చిగురించాయి. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి సంబంధిత మెట్రో రైల్ అధికారులతో రివ్యూ నిర్వహించి వెంటనే కార్యాచరణకు శ్రీకారం చుట్టాలని ఆదేశించారు. ముందుగా అనుకున్నట్లు పాతబస్తీలో 5.5 కిలోమీటర్ల దూరానికి మెట్రో పనులు ప్రారంభించాల్సి ఉంది. పాతబస్తీ పలకనుమా నుంచి మహాత్మాగాంధీ బస్ డిపో ద్వారా సికింద్రాబాద్ జేబీఎస్ వరకు ఉండే ఈ మెట్రో కారిడార్ పనుల్లో కేవలం పలకనుమా నుంచి మహాత్మాగాంధీ బస్ డిపో వరకు మాత్రమే పనులు ఇంకా ప్రారంభం కాలేదు. సాధ్యమైనంత వెంటనే క్షేత్రస్థాయి పరిశీలన చేసి మహాత్మాగాంధీ బస్ డిపో నుంచి పలకనుమా వరకు, అక్కడి నుంచి చంద్రన్గుట్ట, బార్కాస్, పారిషరీఫ్ ద్వారా ఎయిర్పోర్ట్ వరకు కారిడార్ ఏర్పాటుకు నివేదికలు రూపొందించి తమకు అందజేయాలని సీఎం ఆదేశించడంతో పాతబస్తీ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం ఆదేశాల మేరకు సంబంధిత మెట్రో రైల్ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనకు సిద్ధమవుతున్నారు. న్యూ సిటీలో మెట్రో బాగా నడుస్తుంది, అదేవిధంగా పాతబస్తీలో కూడా మాకు మెట్రో సౌకర్యం కలిగించాలని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. అదేవిధంగా సీఎం గారు కూడా స్పందించారు. ఏం లేదు, తొందరగా మెట్రో మాకు హైదరాబాద్ ఓల్డ్ సిటీకి రావాలని మేము కోరుకుంటున్నాం. హైదరాబాద్ నగర పాతబస్తీలో మెట్రో రైల్ రావడం ఎంతో ఆనందిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రాగానే శ్రీ రేవంత్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. పాతపట్నంలో మెట్రో రైల్ అనేది ఒక అభివృద్ధికి చెందుతుంది కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ఈ మెట్రో రైల్ తొందరనే అతి తొందరగా పని షురు చేయాలని కోరుకుంటున్నాను. మన కొత్త సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మనకంతా హామీ ఇచ్చారు. ఇన్ని రోజు కదా మనం కదా మన మెట్రో పాతబస్తీకి మెట్రో రాలేదని బాధపడుతూ ఉండే, కానీ ఈరోజు ఇప్పుడు కదా మన కొత్త సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కదా మనకందరికీ హామీ ఇచ్చిన దానికి మనం ఎంతో సంతోషంగా కలిగిస్తున్నాము. మనమందరికీ చాలా మంచి సౌకర్యం దొరుకుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఉద్యోగులు కూడా మంచి జరుగుతాయి, మళ్ళీ ఉద్యోగస్తులు కూడా వెళ్ళటానికి కూడా చాలా మంచి సౌకర్యం ఉంటుంది. ప్రతి ఒక్కరు కదా ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళటానికి కూడా చాలా సౌకర్యం ఉంటుందని దయచేసి, కానీ దీనికి కదా మీరు హామీ ఇచ్చిన దానికి నిలబెట్టుకోవాలి, కానీ ఆపొద్దు అని నేను మా అందరిది మనవి కదా. ఇంతే ఇన్ని రోజులు కదా ఎన్నో ప్రభుత్వం వచ్చింది ఆ రకరకంగా చెప్పారు, కానీ ఈసారి దయచేసి మీరందరు కదా దీనికి హామీ ఇచ్చిన దానికి కదా మీరు దీనికి ఆపొద్దు అని నేను మనసపూర్వకంగా మేము తోని కోరుకుంటున్నాను.